సంసారం చేస్తే తెలుస్తుంది ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఎన్ని ఎదురుంటాయి అని అంటారు. ఇంటిలో కోరు ఇంతంత కాదయా కళ్యాణాలు అంతనా కదా, ఇంటిలో కోరు ఇంతంత కాదు, ఇంతంత చెప్పడానికి లేదు అది అంతేనా. కనుక సమస్యలు ఎట్లకెళ్ళి వస్తాయి, ఎట్లు వస్తాయి ఎట్లా అనేది అభివృద్ధిలో తెలుస్తుంది కనుక అని అనుకుంటారు. కానీ అట్టి దాంట్లో కూడా ఎంతో మంది మహనీయులు మరి ఉపయోగాత్మక గురువులంతా ఫ్యామిలీ లైఫ్లో ఉండి వాళ్ళు తరించారు. అవునా కదా, నాగేంద్ర బాబు మహాశయం కూడా ఆయన ఎట్లా ఆయన గాలి ఉండి ధ్యానం చేసేవారు. అలాగే రామగోపాల్ మంత్రిగారు గారు వారు నిద్రనే జయించారు. అసలు నిద్ర జయించడం అంటే ఎంత ఇది, గిరిబాల గారు ఉన్నారు చిన్నప్పుడే పెళ్లి అయింది ఆయన ఇంటికాడైతే ఎప్పుడు రోజంతా తిన్నా తల్లి ఏమన్నారు కదా, కానీ అంత ఊరుకుంటుందా అంత ఊరుకోదు. చాలా ఆ కాలంలో అర్థాలను చూస్తే చాలా భయపడేవారు. ఇప్పటి ఏం ఇప్పుడే ఈ కాలం కాదు చాలా కనుక ఈ నమ్మ ఏం జరుగుతుంది, తిండి పోతూ ఉండే నుంచి సాయంత్రం వరకు తినడమే తినడమే తినడం అర్థమవుతుంది. కోడి తిన్నట్టుగా అంతేనా కదా, ఏడప్పుడు తిరుగుతూనే ఉంటుంది అని ఊరికంటే అంటే రోషం వచ్చేది. కానీ కసి కాదు కదా దెబ్బలాడానికి, అత్త ఏం చెప్పలేక లోపల అత్త మీద చాలా కోపం ఉండేది. ఇక ఎట్లనైనా చేసి మా అత్తని నేను జయించాలనుకున్నదాన్ని, ఏమన్నా చేసి ఇక మా అత్తతో నేను మాట పడద్దని అనుకుంటుండే. ఇంకా అలా 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 పోయింది ఇక అని వెళ్ళింది. ఎందుకు ఈ బ్రతుకు మా అత్తతోటి తెచ్చుకుంటున్నట్టు కొద్ది ఆ గంగలో దూచి చనిపోవడం ఇదంటే, అక్కడికి వెళ్ళినాక అక్కడ ప్రణవానంద స్వాముల వారు ఉన్నారు, రెండు టూ బాడీస్ యోగి. ఏమమ్మా ఏం చేస్తున్నావు నీకు చిన్న పిల్లవి ఈత కూడా రానట్టు వస్తా అంటే ఈత రాదు స్వామి అంటే, మరి ఎందుకు గంగలో దూకుతున్నావు అంటే, ఎందుకు ఈ స్వామి ఈ దేహం గంగలో చాలిస్తే మంచిదంటే, ఏమి కష్టం వచ్చిందమ్మా నీకు ఇంత చిన్న పసిపాప అంటే మా అత్త తాత్సర్యం పడలేకపోతున్నాను స్వామి అంటే, అంటే ఏం పొద్దున్నేస్తే జపం చేస్తుంది ఆ రాముడి జపమో శివుడి జపమో చేస్తే కాశీలో పుణ్యము మోక్షం అని వస్తుంది, మా గొడవలు తిట్టిపోతుంది మా గొడవలు తిట్టిపోతుంది ఇదే జపం. ఇక ఇది ఏమి నేను అరే తాత్సర్యం భరించలేకపోతున్నాను స్వామి అంటే, ఇక నా తల్లి నీకు ఒక ఉపదేశం చేస్తా, ఏ ఉపదేశం ప్రియా యోగం ఉపదేశం చేస్తాం, కేసరి బిడ్డలకు ఉపదేశం చేస్తాం రా తల్లి అంటే అని అలా అలా చేసి ప్రాక్టీస్ ఇలా ఇలా చేయి ఇలా ఇలా అని అన్ని చేయించి ఆయన కేసరి బిడ్డల సిద్ధి పరిక వాడిన తర్వాత గమనిస్తారు వచ్చింది కదా. అయితే ప్రాణాయామ టెక్నిక్ చెప్పి అలా అలా ముద్రలు అని చెప్పి ఇది రోజు ప్రాక్టీస్ చేయి నువ్వు నిరాహారం కావాలని సంకల్పం పెట్టు. సంకల్పం అనేది చాలా ముఖ్యం అర్థమండి. సంకల్పం దృఢంగా అంటే ఇంకా ఆమె అనుకున్నది నేను చదవడం వచ్చేస్తా భోజనం ఉంటాను అని ఇంకా సంకల్పం తీసుకొని తీవ్ర కేసరి ముద్ర తీవ్ర సాధన చేస్తే నిరాహార యోగంగా మారిపోయింది. పరమహంస యోగానంద గారి డైరెక్ట్ వెళ్తే అమ్మగారిని ఇంటర్వ్యూ తీసి గిరిబాల గారు కనుక ఆనాడు పరమానంద స్వామి రైల్వే ఆఫీసర్ అని మరి ఎట్లా ఒక టూ బాడీస్ రెండు మూడు శరీరాలతో వెళ్ళేవాడు. కలకత్తాలో సత్సంగంలో ఒకేసారి ఋషికేశంలో ఒకేసారి కాశీ ఒకేసారి సత్సంగం జరిపారు. పరమహంస యోగానంద గారు అంటే అలాని అదే వారి కుమారుడిని కోసం వచ్చాడని ఇట్లా ధ్యానంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ఎవరికి చెప్పాలి ఎవరి కోసం వచ్చారో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వస్తారు. గంగాఘాట్లో నాకు అనిపించాలి గురువు గారు ఇంతకుముందే అంటే నా ముందే కూర్చొని ఉన్నారు కదా వీళ్ళంతా అట్లా ఆ విధంగా ఆయన ఆ స్థితి ఎట్లగలిగిందంటే ఈ యోగం చేయడం వలన తపస్సు అధ్యాయ ఈశ్వరగానాన్ని క్రియా యోగ అంటే భగవంతుడి కోసం తప్పించి చేసే ధ్యానం. ఇంకా ప్రాణాయామం ఉంటుంది, జపం చేసుకోవచ్చు, ధ్యానం ఉంటుంది, సిలండర్నెస్ భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో చేసినట్టే ఫలితం వస్తుంది. మనము చక్కటి ఏకాగ్రతతోటి ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రైవింగ్ చేసినా వంట చేసినా ఎగ్జామ్ రాసినా అసలు టెన్షన్ టెన్షన్తో రాసినా ఉన్నాయి మర్చిపోతాం, లేకపోతే పక్కవాడి ఆర్టికెట్ నెంబర్ వేస్తాం మాట్లాడి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లా ఏకాగ్రతతోటి ఏది చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది కనుక ఆ ఏకాగ్రత మెమరీ పవర్ స్టూడెంట్స్ కావాలి అనగా గురువులకు ఆరోగ్యం కావాలి అనగా ఇప్పుడు తీసుకునే తిండిని బట్టి పూర్వకాలంలో నాకు నేను వరకు పది మందిని కనేవాడు. ఇప్పటి కూడా వృద్ధులు ఉన్నారు పది రోజులు పది మందిని నా పిల్లలు పది మంది స్వామి అంటారు వృద్ధులు వెళ్తూ ఉన్నారు రొట్టె తింటారు. తొంభై తొంభై సంవత్సరాలు రెండు రొట్టెలు గామకాయ ఇచ్చిన కరకరణం చేస్తారు, పచ్చి కొబ్బరి ఇచ్చిన కరకరణం చేస్తారు అనగా అప్పుడు తెచ్చుకొని ఇక్కడ నుంచి అక్కడ నుంచి అంటాను. మరి ఆ ఆరోగ్యం మీద అట్టే కాదు మంచి భోజనం దొరికింది ఆ కాలంలో తిన్న భోజనం కనుక ఇప్పుడు ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మంచి సేంద్రియ వ్యవసాయంతో పండిన పంటలు లేదు, ఆ భోజనం మందు లేని భోజనం దొరకట్లేదు, స్వచ్ఛమైన గాలి తీసుకోలేకపోతుంది,
ఇప్పుడు మినరల్ వాటర్ అంటున్నారు, అలా కెమికల్స్ కలిపిస్తున్నాయి, కిడ్నీల మీద ప్రభావం, నౌకాల మీద ప్రభావం వస్తుంది. ఏం చేయాలంటే బాగా కాచి రెండుసార్లు కాచి విడగట్టి తాగితే బెస్ట్, ఫిల్టర్ అయిపోతే ఆకుంటుంది. సహజ పద్ధతిలో ఫిల్టర్ చేసుకోవాలి, కెమికల్స్ కలపకూడదు. కనుక మందుల భోజనాలనే కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి, బాడీ ఫిట్నెస్ లేదు, మైండ్ ఫిట్నెస్ లేదు, ఇంకా మనకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కనుక ఈ యోగం ద్వారానే శక్తి పొందాలి. ఇప్పుడు సోలార్ ప్లాంట్లో ఏం చేస్తుంది, సూర్యుడు ద్వారా కిరణాల ద్వారా శక్తిని తీసుకొని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకున్నట్టు మన యోగం ద్వారా కూడా శక్తిని స్టోరేజ్ చేసుకొని నిరాహార యోగంలో మారుతున్నట్టు. యోగంలో ఉన్నప్పుడు సమాధి నిష్ఠ ద్వారా ఆ స్టోర్ అయిన ఎనర్జీని బయట తిరిగినప్పుడు దాన్ని పాడుకుంటారు. అలా మనం కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ యోగం ద్వారా మనం అన్ని పొందవచ్చు, ఆరోగ్యం పొందవచ్చు, మనశ్శాంతి పొందవచ్చు, విమోచ స్థితిని అందుకోవచ్చు. ఒక దెబ్బకు మూడు పిట్టలు. కనుక ఇంకా కన్ఫ్యూజ్ కానీ బయట మార్గంలో ఇక్కడ ఎవరి ముందు డబ్బులు అడగరు, ఫీజు వసూలు చేయరు, అర్థమైంది కదా. ఏం లేదు, ఫోటో తీసుకొని ఇంట్లో పూజ చేసుకోమని చెప్పరు, అసలు ఇక్కడ తిరిగండి అక్కడ తిరిగండి అని చెప్పరు, ఏ కర్మకాండాలు మీకు చెప్పరు. డైరెక్ట్ మధ్యలో మీకు పూజ కట్టలేదు కదా, డైరెక్ట్ టు గాడ్ టు కనెక్ట్, అర్థమైంది కదా. దైవంతో మీరు కనెక్ట్ కానీ డైరెక్ట్ మధ్యవర్తి ఎవరు ఉన్నారు, గురువు అని వారు మార్గదర్శకులు దైవం కాదు లీనం కాదు. గూగుల్ మ్యాప్ దాని వాడు గురువు, గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది, దారి చూపిస్తుంది. నన్ను అరిసేది మనమే కదా, అంతే కదా. మా చుట్టూ తిరగండి, నిధులు చేయండి, ఇంత డబ్బులు కట్టుకోండి, మీ పూజలు చేస్తాము, ఆశీర్వాదాలు చెప్తాం, ఇవన్నీ ఏమన్నా వచ్చాడు. యోగ మార్గం హిమాలయ యోగులు అయితే సైలెంట్ కూర్చుంటారు, యాసన్ ఫిలిం నో డైలాగ్స్, తెలుగు సినిమాలో డైలాగ్ లేకు అంటారు, అవునా కదా. అక్కడ కూడా చాలా మంది అంటారు, పారిపక్ష సైలెంట్ ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఉత్తరాలు వచ్చింది రెండు మూడు మూడు ముక్కలే మాట్లాడింది. ఆ జగన్ నుంచే వచ్చాడు, ఏడు గిట్ల కొడుకున్నాడు అక్కడ ఒకటి ఆధారం మనకు ఎవరు కనిపించిన అంతే, ఇంకా రెండు ముచ్చటం లేదు, దైవనామం అంతే. ఇంకా మన వాళ్ళకి పోగానే మీరు ఏ కులం అండి అంటే పల్లెటూరు మీరు ఏ కులం అండి, ఇదే మన మొదటి ముచ్చట అంతేనా. అప్పుడు కాచి పడించలేకపోతున్నాం, ఎవరు చూడు మీరు ఏ ఊరు ఏ కులం, ఈ రెండే పల్లెటూరులో కూడా తిరుగుతుంటారు కదా వాళ్ళు, ఈ రెండే వస్తాయి ఇంకా వాళ్ళకి అంటే అంటారు కదా. వాళ్ళు ఒకటే చెప్పేది, మాకు కులం లేదు, మాకు ఊరు లేదు, యూనివర్స్ అంటారు, ఇంకా మాకేం లేదు, ఒకటే ఉండేది అలా అంటారు. కనుక చాలామంది అంటే ఎప్పుడన్నా పాలకులు యోగులు చూస్తారు కదా మన ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ తిరిగి అంత ఇదంతే వీళ్ళు భరించలేకపోతున్నామంటే వాళ్ళని మీరేమనొద్దు అని. అట్లా ఈ విధంగా మనకు మనం ధ్యానం చేస్తుంటే భగవంతుడితో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మన భగవంతుడితో అనుసంధానం కాలేదో మనకు అంత ఉండేదంత శాంతి, ఆనందం, బ్రహ్మానందం ఆనందం ఉంటుంది, మనుషులకు ఒక ఆనందం ఉంటుంది, దేవతలకు ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళ ఆనందం కంటే బ్రహ్మ ఆనందం గొప్పది. బ్రహ్మానందం ఫైనల్ ఇంకా అవతలకేం లేదు అంటే వీటి అన్ని అంటే ఆనందం పొంది ఒక యోగి సమాధి నిష్ఠలో పొందే ఆనందం అటువంటిది. కనుక సమస్తం త్యాగం చేసి హిమాలయంలో అంత ఐసు కొండల్లో కూడా తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన ఎలా అంటే ఇంతకంటే గొప్ప ఆనందం మీద పొందుతున్నాడు కదా అంటే కదా. అంటే ఒకటి ఏంటంటే ఇష్టాన్ని కట్టుకున్నాడు, ఐదు పొంది పెట్టుకున్నాడు అంటే దానికంటే గొప్పదేదో ఇంద్రభావం లాంటి దానికి ఉంది అంటే అంటే చిన్న కారు ఏదో ఉంది ఎందుకైనా తీసేసుకున్నాడు కాబట్టి పెద్ద కారు ఏదో వచ్చేసింది అంటేనా కదండి. అలాగే ఇవన్నీ అతనికి లేదు, ఆ బ్రహ్మానంద స్థితి అనుకున్న వాళ్ళకి ఇంకేది అక్కర్లేదు ఈ ప్రపంచంలో. కనుక అతి స్థితిని అందుకోవడం కోసం యో మార్గాన్ని నేను అందించినాను, అయ్యో కలియుగ మార్గం ఇది చేస్తలేదే అని అరుసులు ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను అంతేనా కదా. ఇప్పుడు సరే కొన్ని కమర్షియల్ ఉండొచ్చు, కానీ కొన్ని నాన్ కమర్షియల్ ఉంటాయి కదా. కొంతమంది నిజంగా నిస్వార్థంగా అందించే గురువులు కూడా ఉంటారు కదా. మరి యూట్యూబ్ ఉంది మనకు అంతేనా కదా, పుస్తకాలు వచ్చినాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. దాని ద్వారా మనం ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండే అన్ని నేర్చుకునే వసతులు ఉన్నాయి. ఆ కాలంలో ఒక పుస్తకం దొరకాలంటే ఎక్కడో లేఖ రాయాలి, అది చాలా కష్టం, చాలా ఇది ఉంటుండే. ఇప్పుడు గురువులు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు, ఎక్కడో పరిగెత్తనక్కర్లేదు. మాకు టైంలో నేను మన తెలుగు రాష్ట్రాల ముందే తిరిగినాను, గురువుతో గుర్తులు ఆడాలి అంటారు పల్లెటూరు. అర్థమంటే క్వశ్చన్ చేసి తెలుసుకొని మన ఆన్సర్స్ తెలుసుకోవాలన్నారు. అలా తిరిగినప్పుడు నాకు ఆన్సర్ దొరకలేదు, హిమాలయకి వెళ్ళవలసిన అవసరం ఉంది చిన్నపిల్లోడికి, నాకు హిందీ భాష రాదు, ఎక్కడనో తెలియదు, లక్ష్యం అయితే ఉంది, ఆ లక్ష్యమే మనల్ని గమ్యం చేరుతుంది.
అక్కడ ఒక అర్థం వచ్చినది అంటే రజింది భాష వచ్చింది బ్రహ్మవిద్య వచ్చింది బాహ్యవిద్య వచ్చింది సమస్తం వచ్చేసింది బ్రహ్మవిద్యనే కట్టిన బ్రహ్మవిద్య వచ్చిన వాడికి అన్ని అవలీల అదే కట్టిన ఒక బ్రహ్మవిద్య అయిపోయి అంటారు అంతేనా ఇది రాక ఇది రాకపోతే అంటే బ్రహ్మవిద్యనే కట్టినము కనుక ఆ విధంగా మరి ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో వచ్చినాయి దీన్ని సద్వినియోగం చేసుకున్నాం కనుక మీరు చదివిన వారు ఉంటే ఒకే యోగి ఆమె తక్కువ చదివిన చేతులెత్తండి చూడరు సంతోషం చదివిన వారు ఒకే యోగి ఆత్మకథ చదవండి అది ఎందుకంటే పరమహంస యోగానంద గారు ఆ రాసిన పుస్తకం యూనివర్సల్ అది మనకు యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఫారిన్ కంట్రీస్లో అన్ని భాషలకి రిలీజ్ అయింది అది ఇప్పుడు ఎందుకంటే యోగం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక ఇది కాదు మనోదయం దైవంలో మన ఇష్ట దైవంలో మనసు దయం చేయటం కోసం ఉపయోగపడింది యోగం కనుక మీరు యోగం చేయండి తరించండి దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు ఇటు తిరగనక్కర్లేదు మన ఇల్లే ఒక ధ్యాన కేంద్రం దీనికి ప్రత్యేక కట్టడాలు అక్కర్లేదు అడవికి వెళ్ళనక్కర్లేదు ఇంట్లో ఉంటే లాభాలు ఏంటి చెప్పండి ఏడవైనా పేరు అవునా కదా తూర్పు ప్లేస్లో అయినా అక్కడ కాకిగూర యాత్రికులు వస్తారు కదా అంత కాకిగూర అడుగులా కూర్చోలే వసతులు ఉండవు ఇంట్లో వసతులు ఉంటే జరిగిన డోర్లు కలిస్తే వాటర్ ఉండదు అది ఏమైనా బ్యాగు ఫోన్ ఉంటే ఏమైనా ఎత్తకపోతారు అనేది పారిశ్రమం ఉండదు ఇవ్వరు రకరకాల సమస్యలు నిర్భయ స్థితి ఉండదు భయంతో భయంతో ఉంటుంది అవునా కదా ఇంట్లో నిర్భయం ఉంటుంది ఉన్నది తింటాం మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటాం నిర్భయ స్థితిలో ఉంటాం అలాగే చక్కగా నిర్భయంగా సాధన చేసుకుంటాం టైం వేస్ట్ కాదు డ్యూటీ చేసుకుంటూనే సాధన చేసుకోవచ్చు డ్యూటీ చేసుకుంటేనే డబ్బులు వస్తుంది ఫ్యామిలీ నడుస్తుంది అంత నడుస్తుంది ఇవన్నీ చేసుకుంటేనే మనం సాధన చేసుకోవచ్చు టైం వేస్ట్ కాదు ఎనర్జీ వేస్ట్ కాదు డబ్బు వేస్ట్ కాదు చక్కగా కూర్చొని మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం అలాగే ఆదివారాలు ఉన్నాయనుకోండి చెరువు దినాల్లో ఇంకా ఎక్కువ దీన్ని సద్వినియోగం చేసుకుంటాం చెరువు దినాలు రోజంతా సాధన చేసుకోవచ్చు అట్లా మనకు టైం వేస్ట్ కాదు కనుక ఈ విధంగా మనం ఇంట్లోనే ఎక్కడ వెళ్ళనక్కర్లేదు ఎక్కడ ఏంటి ఇంట్లో ఉండి సాధన చేసుకోవాలి ఇందులో తాళవిక్రియ చక్ర స్మరణ మహాముద్ర నాభిక్రియ ప్రాణాయామ జ్యోతిముద్ర ఈ ఆరు ముద్రలు చేసి సాధన చేస్తే సరిపోతుంది మనకు ఒక డోర్ తయారు చేయాలంటే కార్పెంటర్ ఎన్నో పరికరాలు తీసుకొస్తాం ఒక కూరకు ఇన్ని కావాలా ఎంత సమాధి పడుతుంది పాత్రలు కావాలి స్టవ్ కావాలి ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇవన్నీ ఎందుకు కూరగాయలు అక్కడ స్టవ్ మీద పెట్టే కూరగాయలు ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కనుక ఈ యోగం కూడా ఈ యొక్క ఈ ఆరు ముద్రలు చేసి మనం ధ్యానం చేస్తే వెంటనే మనోలయం జరుగుతుంది కనుక మనం ఈ యొక్క క్రమ పద్ధతిలో ఉదయం గంట సాయంత్రం గంట చేయండి సార్ సూర్యుడు రాకముందే ఒక గంట సూర్య అస్తమైన తర్వాత ఒక గంట మనకు డ్యూటీలు ఉంటాయా ఉండవు తర్వాత ఈ మితాహారం తీసుకుంటూ అన్నింటిలో మితంగా ఉండాలి ఉప్పు కారం ఇవన్నీ మితంగా ఉండాలి శాఖాహారం శుద్ధాహారం మితాహారం ఇది తీసుకుంటూ సాధన చేస్తే అందరికీ చక్కటి ఆరోగ్యము మనశ్శాంతి ఈ సాధన వలన మోక్ష స్థితిని అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ పొందుతాం అది ఎవరో మనకు కలిగించేది కాదు డబ్బులు ఇస్తే మనకు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదు లేకపోతే ఏదో మనకు గురువులు కలిగించేది కాదు అది ఎవరికి మాత్రం చేయదు ఇద్దరి ఆత్మానాత్మానం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంటే ఏం చెప్పారు ఇద్దరి ఆత్మానాత్మానం ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోండి ఒకరి ఇస్తే పొందేది కాదు అది గురువు మార్గదర్శకుడు గూగుల్ మ్యాప్ లాంటి వాడు మార్గదర్శకుడు చూపిస్తారు నడవలసింది మనమే కనుక ఆ విధంగా ఈ సాధన చేసి అందరూ కూడా ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇది ఋషి పరంపర హిమాలయ పరంపర అర్థమంది కదా మనకు మన మీద దయచేత మనకు నిస్వార్థంగా అందించబడుతుంది మరి ఇన్ని బెనిఫిట్స్ పరంగా మీకు అందుకున్నాక ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం మనకు లేదు కదా అర్థమంది మార్కెట్లో ఒక పిండండి ఇప్పుడు అంతగా చిన్న ఆఫీసులు బాగా దొరుకుతాయి అయిపోయిన మెరుగుగా ఏదో షోరూంలో పోతే బాగా ఎక్కువ చేసి అది కనిపించే సూత అంటే కూడా రోడ్డు మీద కనిపించదు ఈ లోపలికి అన్ని చైనా ఆఫీసులకి కొన్ని మనం ఇంకా ఇది అయిపోతున్నాం వచ్చిన ఐఫోన్ చూసినా కదా డౌట్ ఉందండి నాకు ఎక్కడ చూడలే మా రోడ్డు మీద కనిపిస్తలేవు ఒక్కసారి కూడా చూడలే అది ఇది అవునో కాదో అన్నట్టు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంతేనా కదా యూట్యూబ్ గురువులతోటి అంతేనా కదా ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మనకు దొరికింది కదా ఇది తీవ్రంగా సాధన చేస్తాం అప్పుడప్పుడు క్లాసులు జరుగుతుంటాయి మీ సందేహాలు కూడా క్లాసులో తీర్చబడుతున్నాయి దీనికి మనం తీర్చి చెల్లించమంటున్నామా చెప్పండి అట్లా ఆ విధంగా ఎవరైతే నిస్వార్థంగా మీరు నిజంగా కూడా మేము సాధన చేసుకోవాలంటే కూడా వసతులు కనిపిస్తున్నాం కొంతకాలం కూడా సాధన చేసుకుని సాధన సెటిల్ చేసుకునే కూడా అవకాశం అది కూడా ప్రణాళిక కొన్ని జరుగుతున్నాయి
akan mungkin keluarga saudara yang sudah mulai beli ini pun tuh, dan mulai lagi biasa nonton. Karena kah, ada tengah biru inti kali ini ini akan tiada jenis akan pas nanti saudara jadi paling cantik. Mudah jadi liburan jadi terkunci. Kalau kerja cek kas mana maha kita nama dia, apa jawab dari biru cek tuh. Dan biru jadi setengah kah, ini jadi. Hah, aite. Ikalah tala begini ante, nalka exercise. Ini nalka ini nunda nalka bukti, maka inju kudu unda. Dari ini nalka exercise itu cepat datu. Nalka itu bonus untuk, unta ya? Nalka itu sahaja yang unda mungkin. Karena ini nalka exercise jelas bahwa nalka itu kudu datu tuh, nunda nalka itu ke inju kudu. Nalka kudu unda bahwa tuh benefitnya nanti, bila nalka beda nanti, bila tuh tuh mata tuh mana? Mata lalu yang unda, apa? నాలక పొడుగున్న వాళ్ళకి పాండిత్యం ఉంటుంది వాళ్ళు మంచి ప్రవచనాలతో గెలుపుతారు మంచి పాండిత్యం ఉంటుంది అలాగే మాటకాయ తనం మాటతో వాళ్ళని గెలవలేదు అర్థమైందా కనుక ఈ నాలుక ఎక్సర్సైజ్ చేయడం వలన మీరు నాలుక పొడుగు అయితే లాభమైందంటే పూర్ణ కేచరికి వస్తుంది ఆ పూర్ణ కేచరి ద్వారా మనం సహస్రారం నుంచి అమృతం తాగుతాం ఈ నాలుకని చిన్న నాలుక వెనుక భాగంలో లోపల రోగ పురాలు ఉంటాయి ఆ రెండింటిని మనం లాక్ చేసి వేసినట్లయితే అప్పుడు సహస్రారంలో ఉంటే అమృతం తాగుతాం ఈ కొండ నాలుక శివలింగం అమృత కలశం సహస్రారంలో ఉంటుంది దారదారగా అభిషేకం జరుగుతుంది శివలింగం పైన కలశం పెట్టి మనం అభిషేకం చేస్తాం కదా అట్లా దానివలన ఏంటంటే ఆకలి దప్పులు కంట్రోల్ వస్తాయి అలాగే మనము మనసు సూక్ష్మంగా మారుతుంది సుష్మన నాడి ఓపెన్ అవుతుంది ధ్యానంలో మనోమయం జరుగుతుంది కనుక మీరు రోజు ఇది ప్రాక్టీస్ చేయాలి తాళ విక్రియ ప్రాక్టీస్ చేసిన తర్వాత చక్రస్మరణ ఆరోహణ రూపంలో అవరోహణ రూపంలో ఒక చక్రాన్ని మనం ఓం ఓం అంటూ స్మరించుకుంటూ ప్రాణాయామంలో చక్రస్మరణ చేస్తాం తర్వాత మహాముద్ర చేస్తాం ఈ మహాముద్ర ఏంటంటే కాళ్ళనొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పి ఇవన్నీ తీసేసి కుండల్ని యాక్టివేట్ ముద్ర అని కూడా అంటారు దీన్ని ఈ యొక్క మహాముద్రని ఈ యొక్క ఈ యొక్క మహాముద్ర ఎవరైతే పర్ఫెక్ట్ వేస్తారో చాలా మందికి ఎన్నో రోజుల నుండి ఉంటే బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పోగొట్టుకున్న వృద్ధులు కూడా ఉన్నారు ఎందరో ఒకసారి సినిమా యాక్టర్ సప్తగిరి తెలుసు కదా మీకు అతను చాలా నడు నొప్పితో వచ్చాడు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పాడు యువకుడే కానీ ఉంటాయి కదా ఇంక కొన్ని ఏదో రకంగా ఆ టూ టైమ్స్ వచ్చాను వచ్చిన తర్వాత రెగ్యులర్ సాధన చేసిన తర్వాత నా నడుములోకి పోయింది స్వామిజీ నేను ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ తిరిగినా నాకు ఇది కాలేదు మీ మహాముద్రలో దేని వలన పోతుంది ఒక ముద్ర చెప్పండి అన్న సాధన మొత్తం చేసుకో మహాముద్ర కాస్త ఎక్కువ చేయాలని చెప్పిన ఎక్కువ సెట్లు చేయమంటే రెగ్యులర్గా దాన్ని ఎక్కువ సెట్లు చేయడం వలన నాకు చక్కగా నడుము నొప్పి అంతా పోయింది స్వామిజీ అన్న ఇక అట్లా ఇంకా కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఐదారు మంది ఉన్నారని మనకి ఎందుకండి రామ లక్ష్మణుడు రోజు క్రియాయోగ ధ్యానం చేస్తారు రోజు చేస్తారు ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాం కానీ క్రియాయోగం మాత్రం మీరు చెప్పింది తూచా తప్పకుండా మేము సమయం ప్రకారం చేస్తున్నాము మంచి బెనిఫిట్ ఉంది స్వామిజీ అని చెప్పారు అలా చాలామంది కూడా ఒక్కొక్కరు 34 ఏళ్ళ నుంచి పూజలు చేసేటట్టు ఉంటారు వాళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ క్లాసులకు వెళ్ళరు ఒక మినిస్టర్ గారి భార్య ఉంది ఒక ఎమ్మెల్యే గారి భార్య ఉంది వాళ్ళు బయట ఎక్కడ క్లాసులకు పోలేరు విఐపీలు అది ఏం చేస్తారంటే ఒకసారి స్పెషల్ క్లాస్ కూడా వేయడం జరిగింది అది 34 ఏళ్ళ నుంచి మేము పూజలు చేసినాం కానీ టోటల్ ఫ్యామిలీలు వస్తారు కదా విఐపీ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక స్పెషల్ క్లాస్ ఇచ్చినప్పుడు మేము 34 ఏళ్ళ నుంచి పూజలు చేసిన మనసు దైవం దేవుడిలో నిలవపోతుండే భగవంతుడికి బంగారు కిరీటం పెట్టినాము వజ్రాలతో ఉండేది రాముడు విగ్రహాన్ని పెట్టి పూజించుకున్నాం ఇంట్లో ఇక రకరకాలుగా ఇది చేసిన మనసు మాత్రం దేవుడి మీద నిలవలేదు ఈ ప్రాణాయామం వలన మీరు ఏ నియమాలు చెప్పలేదు లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేయండి అని చెప్తున్నారు కదా ఈ పద్ధతి ద్వారా మేము సాధన చేయడం వలన మనసు దైవంలో లీనమైపోయి ఎంతో చక్కటి అనుభూతులు మేము పొందుతున్నామని వాళ్ళందరూ కూడా చాలా ఇది చెప్పారు 70-80 ఏళ్ళలో కూడా సింగిల్ సిట్టింగ్లో కదలకుండా కూర్చునగలుగుతున్నారు కొంతమంది జపు సాధన చేయాలండి ఇంట్లో ఆ గురువు చెప్పాడు మంత్రమే గురువు అని ట్రై చేస్తున్నా కానీ కూర్చోలేదు 2 నిమిషాలకి కాలం వస్తుంది వాళ్ళకు కూడా యోగం కావాలి కదా జప సాధన చేయాలంటే పూజ చేయాలనుకోండి ఇప్పుడు కుర్చీలో కూర్చొని హోమం చేస్తున్నారు ఎందుకు ఆసన సిద్ధి లేదు అవునా కదా అందుకనే మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఆశ్రమంలో కుర్చీలో ఇచ్చా కూర్చొని ఇంటి దగ్గర నుంచి వర్క్ చేశారనుకో ఆశ్రమంలో కూర్చొని కంప్యూటర్ అప్డేట్ చేయండి అప్పుడప్పుడు వజ్రాసనంలో కూర్చోండి గోముఖాసనంలో కూర్చోండి ధ్యానానికి సిద్ధాసనం లేదా పద్మాసనం శ్రేష్టం ఒక 3 సంవత్సరాల లోపలనే వృద్ధులు కూడా 9 గంటలు 8 గంటలు సింగిల్ సిట్టింగ్లో కూర్చునే కెపాసిటీ పొందారంటే దేని వలన
యమనియమాలు పాటిస్తూ మేము చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామ అభ్యాసం చక్కగా చేసి ధ్యానం చేయడం వల్ల ఆ బెనిఫిట్ పొందారు. ఒకటేంటి అంటే మాకు వృద్ధాప్యం అయిపోయింది, మా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, అయ్యో ఇన్ని రోజులకు లేట్గా దొరికింది మాకు యోగం అని సీరియస్గా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ఇంకా మాకు అదే మాకు మోక్షం కావాలి ఈ జన్మల్ని అని అట్లా ఆ విధంగా తీవ్ర తపనతోటి ఒక మంచి ర్యాంక్ సంపాదించి ఐఏఎస్ ఎట్లా అయిపోయిందో తీవ్రంగా అతను అతను ఆటలు ఆడు పాటలు పాడు ఏది ఉండదు కనుక పుస్తకాల పురుగు అంటారే పుస్తకాలు పట్టుకునే పల్లెటూరులో అనుకుంటారు పుస్తకాల పురుగు ఆయన వాళ్ళు ఎప్పుడు పుస్తకం పట్టుకొని ఉంటారు అట్లా సీరియస్గా చదివి ఆయన ఉంటే మంచి ర్యాంక్ సంపాదించగలుగుతారు. అలాగే దీన్ని కూడా వీళ్ళు ఒక తపనతోటి సాధన చేసినందుకు ఆ బెనిఫిట్ పొందారు. ఏసా శ్రద్ధ వైసా సిద్ధి, ఈ శ్రద్ధ ఎట్లా ఉంటుందో దాని బెనిఫిట్ సిద్ధి కూడా అలాగే ఉంటుంది. కనుక మీరు దీన్ని మీరు ఎలాగైనా సరే నేను ఆసన స్థితి కలిగించుకోవాలి, నేను మంచి అనుభూతిని పొందాలి, ఈ జన్మలనే నేను నిర్వికల్ప సమాధి స్థితిని అందుకోవాలి, ఈ జన్మలనే నా ఇష్ట దైవాన్ని అనుభూతి పొందాలి అని మీరు దృఢ సంకల్పము, పతంజలి మహర్షి అంటారు దృఢ సంకల్పం ద్వారా దృఢ వైరాగ్యము, వైరాగ్యం అందరికీ ఉంటుంది కానీ దృఢ వైరాగ్యము పట్టుదల అందరూ ఉంటుంది దృఢమైన పట్టుదల. కనుక ప్రతి దాంట్లో దృఢము దృఢమని చెప్పడం జరుగుతుంది. కనుక దృఢ వైరాగ్యం చేతనే మనకు దృఢమైన సంకల్పం ద్వారా తీవ్ర వైరాగ్యము తీవ్ర తపన తీవ్ర సంవేగ ఆసన్న అంటారు, అంటే ఆ తీవ్రమైన తపన ద్వారా సమాధి సిద్ధి కలుగుతుంది. కనుక మీరు ఆ తీవ్రంగా మనకు ఇష్టంతో నాకు ఉద్యోగం రావాలి, మంచి బిజినెస్లో సక్సెస్ రావాలి అన్నప్పుడు ఇప్పటికి కూడా 18 గంటలు కష్టపడతారు. పెద్ద పెద్ద బిజినెస్ ప్లాన్లు చూడండి, టైం వేస్ట్ చేయరు, నాకు డబ్బు ఉంది కదా ఇంట్లో కూర్చోరు. మనం ఒక చిన్న బిజినెస్ చూసుకోలేక అవసరపడుతున్నాం, మనకు 100 బిజినెస్లు ఎట్లా చూసుకుంటున్నాను, ఎంత క్రమశిక్షణ ఎంత డిసిప్లిన్ ఎంత హార్డ్ వర్క్ ఉంది. మనం ఎంత పైపోతుంటే బాధ్యతలు పెరుగుతాయి మనం అనుకుంటాము, ఈ చిన్నదే నిర్వహించలేము పెద్దవి మనకి ఇస్తే నేను నిర్వర్తిస్తాను. కనుక ఇవంతా మనం తీవ్ర తపన ఎందులో మనకు తపన ఉంటుందో అది సాధించగలుగుతాం. కనుక మీరు మంచి తపనతోటి మంచి వైరాగ్యంతో సాధన చేయండి. ప్రతి ఒక్కరు తరిస్తారు, ఎవరైనా ఇంజనీర్ డాక్టర్ కలెక్టర్ కావచ్చు, ఒకరు సొత్తు కాదు. ప్రతి ఒక్కరు ఒక బ్రహ్మర్షి మహర్షి కావచ్చు, ఒక ఋషి కావచ్చు, వారికి ఒక సొత్తు కాదు. ఎవరైతే వైరాగ్యంతో దృఢ వైరాగ్యంతో సాధన చేస్తారో వాళ్ళు తప్పకుండా సాధించవచ్చు, అది ఒకరి సొత్తు కాదు, ఎవరైనా దానికి అర్హులు. కనుక మరి తర్వాత మహాముద్ర వేస్తే బెనిఫిట్స్ తెలుసుకున్నాం, నడు నొప్పి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి పోయి కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. చాలామంది అంటారు కుండల్ని యాక్టివేట్ లేని ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు అంటారు కదా, మరి ఆ కుండల్ని ఎట్లా యాక్టివేట్ అవుతుంది స్వామీజీ చెప్పండి అంటారు. కొన్ని కఠిన పద్ధతులు అటయోగంలో ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, కానీ ఈజీ పద్ధతి అయినా ఈ యొక్క మహాముద్ర ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా దీన్ని ఎక్కువ సెట్లు వేసి మంచి చక్కగా కుంభకం ఎక్కువ చేస్తే మహాముద్రను కుండల్ని యాక్టివేట్ చేస్తుంది. కనుక మహాముద్ర ద్వారా కుండల్ని యాక్టివేట్ ముద్ర అని కూడా అంటారు దీన్ని. కనుక తర్వాత నాభిక్రియ చక్కగా నాడులని సమతుల్యం, 72,000 నాడుల కనెక్షన్లు నాభిలో ఉంటాయి కనుక నాడుల సమతుల్యం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి మనశ్శాంతిని ఇస్తుంది నాభిక్రియ. తర్వాత మనము ప్రాణాయామం, ఈ శ్వాస నిలయం చేస్తుంది, వేకిల ద్వారా బ్రేక్ ద్వారా వేకిల్ని కంట్రోల్ చేసినట్టుగా ఈ ప్రాణాయామం ద్వారా మనసును కంట్రోల్ చేయొచ్చు. కనుక ఎప్పుడైతే మనసు వశమైందో స్వర్గం వశమవుతుంది. కనుక మనసు మనకు సహకరించాలి, కనుక ఈ మనోకృప అనేది చాలా గొప్పది. మనసు ఎప్పుడైతే సహకరించిందో గొప్ప ఋషులు అవుతారు. అయితే మనసు అందరికీ అంతర్ముఖమై చేస్తే ఋషులు అయ్యారు, సృష్టి సాగుతలేదని బ్రహ్మదేవుడు బహిర్ముఖం చేసి పెట్టారు, మళ్ళీ ఎవరు అంతర్ముఖం కాలేకపోతున్నారు. కానీ దాన్ని కూడా యోగం అనే టెక్నిక్ అందించి మళ్ళీ అంతర్ముఖమై దైవాన్ని తెలుసుకోవచ్చు అనేది మళ్ళీ యోగం అందించారు బ్రహ్మదేవుడు. కనుక ఈ యోగం ద్వారా మళ్ళీ మనము ఇప్పుడు మనం భౌతికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం, భౌతికమైనవి చూస్తున్నాం, కానీ అంతర్ముఖమైన ఇన్నర్ వరల్డ్ ఉంది ఒకటి, ఇన్నర్ పిహెచ్డి ఉంది ఒకటి. బయట పిహెచ్డీలో 4 చేసినా శాంతి లేదు, కానీ ఇన్నర్ పిహెచ్డి ఒకసారి చేస్తే సాధు అంత శాంతి. కనుక ఇన్నర్లోకి ప్రవేశించడానికి మనకు ఈ యొక్క ప్రాణాయామ మెడిటేషన్ మనకు సహాయం చేస్తుంది. కనుక అనేకమైన ధ్యాన పద్ధతులు ఉండొచ్చు ఈ ప్రపంచంలో, కానీ ఇది చాలా సేంద్రియ వ్యవసాయంతో కూడిన భోజనం ఎంత మంచిదో అలాగే మనకు ఈ యొక్క ప్రాణాయామ ద్వారా మనకు మనసు అంతర్ముఖమయ్యి దైవానుభూతి కలిగిస్తుంది. వేకిల్ని బ్రేక్ ద్వారా కంట్రోల్ చేసినట్టు ప్రాణాయామ ద్వారా మనసు విషమవుతుంది, మనసు విషమైతే సర్వం విషమవుతుంది, మీరు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించవచ్చు. కనుక ఆ యొక్క మెడిటేషన్కి అంత పవర్ అంత శక్తి ఉంది. అందుకని ఋషులు ఆనాడు
Gopakumar Rishulu bakal cikin sendiri, gatya darah setiap hari sendiri untuk korban potun dan nanti mungkin. Karena Gopakumar cekar waktu itu adalah darah sendiri sendiri dan mereka. Jadi itu berapa persen lain gatya pak? Karena waktu itu dia paling tadi, awalnya itu dan. Aja. Karena itu nanti ada yang enggak anda tapas suara kecil. Karena mir pun akan tukar mana pun Rishika marah, yang ini kena cepet. Ya kalau dulu gak kena kalian. Karena ini kali juga dulu. Atau itu ada yang akan biar Mereka yang bisa nanti kulisnya memakukan cinta Atau enggak, di pelakian ini, Dewa Haram Rusia lagi kita punya, kamar yang harus sama Atau main dalam rumah Maka sadar sama yang masih Rusia lagi kita punya sama, wajah yang biasa naruh Maka boleh terlalu bisa, mirip yang biasa naruh Kita dari apa, aku udah berapa, kita akan boleh terlalu bisa Oke, dia jadi bagus Walau itu boleh terlalu bisa Atau enggak, Atlama, peta capani tinggi tinggi kalau menggesina. Cina capani peta capani gitu, peta capani tinggi kalau tinggi kalau menggesina tuh. Atlama ini justru artinya, apa yang enggak? Nisa main kan usia swasta munda tuh. Gimana lah itu munda tuh? Ada barang munda tuh, simple munda, nelayan kita barang munda, ada barang munda. Barang itu tuh kalau bakar building ini kayak bisa sebentar. Bapak cuma ada yang jasa tuh, kan? Bakar building ini, kalau Indra bawa malah seperti itu, atau udah jadi sebentar. Lari masa itu. Karena kan ini benar kan? Agusnya kiri dia usah melulu. Makanya untuk mahar bawa. Karena mana bisa jadi jadi bangga orang itu wajib. Kita untuk salu dia ada yang punya. Aku tuh kan yang lalu kan mari punya. Malah kan mari caca cari cari sana. Oke. Suami baru kerja semangat kan dia itu lagi cari dia. Oke. Tapi jiwit itu tarik cek mana pun betul dia naik. Maksudnya, rata kali kiri luka lada itu, kurva kalah mana lah. Rata kali kiri mana kali, rata kali kiri diamond su, rupna agu, manu tu manik kiaru, pola lada kali. Swami pada kerana bukan raja kali, bida bani dulu kau ni bertam, ane ada kali, awak ada. Mana aku tu, bosir dia betul sarap jiwit dia lihat dia ni, mana pakai tu baru tu sayang dia sekarang. Atau mana jawab ni ekor kerana dewa tu kau tu cerita kau tu swami. Makapuk pilih kawan le, pilih kawan kerja dengan kawan le, main obesi kan mana le, nak minta naga tu kerja, naga tu siapa kawan le, ini boros tu nampak apa? Ini zaman lo tarim suka apa tu pertama ni swami, nampak tarim macam ni, ni anugerah nama dia boleh cakap cerita ni. Ispera anugerah macam mana orang macam na? Ispera anugerah dari apa tu? Sunna, ok, sari karam macam mana tu? Company lalui matam, last, kerpasa berapa nak kuali? Anugerah, bukan pun macam mana tu sari? Matam nela matam itu ada asalnya. Antara kan, ada Yesus yang orang orang kundi, bapa lagi cuman ini nela matam mana orang orang kota itu nela matam kan? Aku na? Ada divine power, asalnya kan? Karena kan, dari waktu kamu teh, ini samudra lama dia orang na, rahmat tuh dikit, vision betina yang dia ada, tamu dari sini, sura itu bersiar, na, fudula pun berbesar, yang maya baru dari mana? Maya baru dari ini. Biar game betulnya yang main terlebih tu, antara kita, apa ada nanti rasis tu di, mana sih, jauh mana rasis tu di, kan kita apa ada, dia pun dah dahulu tu pan pan dah ni, dan modal tu boleh kita antar terus ah, ini semua sahaja macam santai macam mereka, apa tu orang feeling feeling apa baru tu na, oka dampak tu, hari ini orang orang jauh orang macam tu, apa apa nak cerdik orang seorang tu, jauh asal. Walau apa, apa ni petani touchan itu lalu, atma tejas koran tu ini. Nenu, tapos jenis kalau jenis nak perlu, nak anak tu bahasa macam mana? Nenu tu sih. Nenu butuh macam ni, kami yang orang antar laka macam ini jenis. Aite, woh Yesusara, ni nama itu ni ke mana? Aite, ni anugerah nama itu mana aite? Anu deh tu, aku boleh ke dalam berusaha ni, mada kesangkal, tapos kan. Nenah lagi, kita boleh punya macam ni.
papa baru kucaru anta adik kacarwa kusir yaitu wadikan aiti di bidangka ante yisra anagram testet saja sekowadi ane miranta ante nak sangkar mesin kucing ni kacar sekowadi suami jangan wadala pastel eskar arti menjadi ni baga merit bidyatri nanti di reaksi sampai cikunagu kompetisi neko mandi udjo ke mustahil itu nopo udjo ke mampu nopo dan kiri aruh ini atau kalau tentu pelajar ini kalau kerja kawan pun dia adi ati asa itu kan mau arah kita mandi kita ustadz itu guru maka company ke director kawan ini arah kita ini mau main tuh malu ni udah di aruh ini bukan siapa pun kan ini kali kawan apa ini beda jalan deh Sangkar pun betul. Asangkar pun negara ini dalam komedi, aku pun tersangkar pasti tuh. Dan budak saya pun tuh best saya pun. Rusuk pada swatan kau sama barat. Aku benci cara kau yang lezat lagi kau nanti kau yang kali sangkar kau di video lezat. Loka serva, niswatu. Dan kau sama video lezat. Karena kau atla, mana yang nama jelas kau orang tak. Karena kau asangkar pun betul. Atla kau yang kali kau sama dia nanti saya pun ada. Iban ni ikat udah lebih tipu itu deh. Asas kita mana wajib, mana sangkal pun jaya kulo. Jadi kan teh ikat udah lebih tricky dalam ni. Kan mungkin yogi jenis na sangkal pun lo kurang, atau anglo atau swap pun lo, lo kan serius untuk ni. Lo kan kan tak mirip jaya kita untuk dalam kan? Ima lah yang lalu silu, lo kan sama sama suki lo bawa tanah ke bawah, mati matang lo kan mata mati masih ikut tu. Jadi ku, lo kan pertama lo, pati lo elaksila, mereka tu goreng lo kol lo, ane koyak baru tu na. Jadi lo jiwa ni sampah baru tu na. Abi prasmin cepat sekali, na nendu tu sampai tu na malu. Apa nak kata? Mana pilihan ni malah na ukur ini tu dia suruh dia sama. Cuma kalau pelajar orang kuli aja datang aja sini kuli nendu suruh dia sama. Papa makan tu mesti tinan mana bapa nak guna kalau pergi tinan, akan tu mesti papa. Nendu suruh dia sama. Mana pilihan lah na? Padahal kan pilihan tu kalau pilihan na, bapa tu pilihan kalau mana malu, mana malu pun, ente nama ni cari. Ante jantung lagi, manusia tu ni kalau putih untuk. Kami manusia itu manusia itu baru budhi untuk dibicarakan dengan kami dengan kami manusia itu mah gopadi. Dalam tuh dijelas korang kalau tuh budhi bicara tuh barang. Jadi tuh manusia katanya untuk dengan berarti suka duka orang tuh. Budhi leh dengan berarti bicarakan dengan kami tuh. Dan kalau mana orang tuh naik gaya tuh tapko, tapko tuh ya. Manusia itu alam mati barang tuh tapko tuh. Dan kalau budhi leh dah pasu uang tuh, pasu lagi budhi untuk manusia tuh. Dan kalau ini beda kan mana tuh. ये विधान का मार्ग संकल्प मार्ग ध्यान बदलना नम ये रहेगा साधित होता है मुड़ो का लो ध्यान बदलना साधित से लेने के लिए आदि राइट मेडिटेशन बनो अमेडिटेशन अपने सिस्टिक प्रतिसिस्टिक जैसा हो ये बोलो विश्वामित्र लो वो का सामान्य राज बाबा जी मारा सामान्य भार को अब मृत्यु जेड़े का मारा Kurcaci coba ni betul betul mana ko, nado nak kos, demo sedaya kan nado nak pi kada nak kos, train lo, bus lo, beri ni betul betul demo studi, nak kos, ada sebanyak apa pada pun di sukan ka, sukan mana ni terus studi benefit, ah ni terbalik, sebanyak apa pada pun di jessie ni terbalik mana benefit tu, kani mana mu, bus lo, train lo, kurcaci mana ko cuma pun di, nak kos tu dia, sahaja relax saja, ada yang mana kan kurcaci lo meditation ane beri beri, beri ni terbalik mana ko, nado nak pi kada nak pi ni terus dapat, mana ki, ada yang kita development pun dal. ये जीवन में लोग जंतुओं पशुओं पक्षियों क्रिमी कीट का वो समस्त जीव राष्ट्र कोड़ा रोज को ये तो जंतु देखने तो निद्रा बहुत ना है मौसम सुनता ऐसा जंतु में सुनता समाधि स्थिति कर लो सुनता मत निद्रा वालों ना समाधि स्थिति कर लो जब मानो कुछ चल बड़ा मेडिटेशन आने पहले बैठे कुछ चल कुछ चल वाले को निद्रा Adi, jenis meditation, right meditation. Sare, kawan aku punai kucur kucur, tapi deh, meru dalam itu orang beritik. Dan aku ke proses untuk deh. Trainu, busu, flightu, kiamu, cycle, motorbike, car, ye di mana mana. Aku ke sutra munda, apa sutra mandi kan? Asutra mana? Nada sutra kan? Karena ka asutra mana pun dah, nada boleh. Anak aje, ini yoga mula aku sutra mida nada sutra. Ashtanga Yoga Sutra Mila. Dan kan ini juga, anggapan tapas swadaya ini seperti dalam ini. Mulai dari bi diam jadi right meditation antara. Berupu kalau ni pun tak boleh jadi orang ini tara. Kali pun boleh katakan ni. Manusia jadi ni mau beli berita tu. Hah? Yang tak manusia jadi na,
గోటాలు తినేసి వస్తారు అవునా కదా మరి అటువంటిది తింటారా అందుకనే మనం ఒక కూరని మంచిగా చేసిన అనుకోండి అన్ని కరెక్ట్గా కుదిరినాయి అనుకో అబ్బా అన్ని కరెక్ట్గా కుదిరినాయి ఈరోజు చాలా బాగుంది అన్నమాట మిగిలిన ప్రిజర్వ్ పెట్టుకొని తింటారు ఎందుకంటే అట్లా అలాగే ఇది యోగానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్ని హోటల్స్ ఉంటాయి అన్న కదా ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటుంది మన ఈ 10 రూపాయలు పెడితే టిఫిన్ ఇలా చేయొచ్చు అలా 50 రూపాయలు పెడితే టిఫిన్ చేయొచ్చు అది హోటలే ఇది హోటలే కానీ వాటికి భేదం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అనేకమైన మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఫ్లైట్ వే క్రియాయోగ ఎందుకు గొప్పది ఎందుకు గ్రేట్ గ్రేట్ అంటున్నారు క్రియాయోగ అంటే ఫ్లైట్ వే షార్ట్ కట్ మార్గము తొందరగా మోక్ష స్థితిని అందించేది ఋషులు ముందు అర్థం చేసింది రాముడు ఏ సాధన చేశాడు కృష్ణుడు ఏ సాధన చేశాడు హనుమంతుల వారు ఏం చేశారు సతీ లీలావతి అనసూయాదేవి సతీ సావిత్రి అలాగే మనం చెప్పుకున్న విశ్వామిత్రుడు సమస్త ఋషి సప్త ఋషులు ఎవరు ఏ సాధన చేశారు ఇవన్నీ అంతా ఏ సాధన చేశారు ఋషుల ముందు ఆ యొక్క ఉపనిషత్తులో చూడాలి ఆ ఋషి యోగోపనిషత్తులో ప్రతి ఋషి వాళ్ళ శిష్యుడికి చెప్పినట్టుగా ఉంది బ్రహ్మదేవుడు చెప్పారు ఉపదేశించారు తర్వాత వాళ్ళ వాళ్ళ సనక సనందనులు సనక సనందనులు ఏమంటారు పూర్వయోగులు అంటారు ఎప్పుడు 16 ఏళ్ళ మారునే వాళ్ళు ఎప్పుడు 16 యుగాలు మారినా 16 ఏళ్ళ వయసు వాళ్ళకి ఎప్పుడు అంటే దాని ఏంటంటే వాళ్ళని సృష్టికి పూర్వయోగులు అంటారు వాళ్ళని కనుక ఆ యోగ మార్గం మనకు సమస్తం కల్ప వృక్షము కామధేయము చింతామణి చింతామణి అంటే డైమండ్ ఆ డైమండ్ ధరించి ఏది కొడితే అది ఇస్తుంది కల్ప వృక్షం చెట్టు కింద కూర్చొని ఏ సంకల్పం చేస్తే ఏ కోరిక కోరితే అది నెరవేరుస్తుంది కామధేను మనకి ఏది కోరితే అది ఇస్తుంది మనం చూసినాం ఎవరి దగ్గర ఉన్నది జమదగ్ని దగ్గర ఉన్నది ఇంకొకటి వశిష్ఠుల వారి దగ్గర ఉన్నది కామధేను అనేది అది ఒక సంకల్ప సిద్ధి అష్టసిద్ధులతో అదొక సిద్ధి అనమాట అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉన్నది ధర్మరాజు దగ్గర ఉన్నది లేదు హెచ్చొచ్చిందేనా తపస్సు వలన ఉపాసన సాధన వలన అట్లా కనుక అందరూ పిలిస్తే రావడం మరి ద్రౌపది విలువనే ఎందుకు వచ్చాను చెప్పండి తపస్సు అర్థమైంది ఇప్పుడు రావణుడు అంత తపస్సు చేశాడు చిత్తముని కట్ చేయలేకపోయాడు తపస్సు అట్లా కనుక ఆ విధంగా మనం తపస్సు చేస్తే 3 లోకాల్లో సాధించడం లేదు తపస్సు అంటే అదే అన్ని వదిలిపెట్టి అడుగుపోయేది కాదు మెడిటేషన్ డీప్ మెడిటేషన్ అది మన ఇంట్లో కూర్చొని కూడా మెడిటేషన్ చేయండి మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారంటే మీ బాడీ వీక్ ఉంది మైండ్ వీక్ ఉంది మీ సంకల్పంలో పవర్ లేదు ఓ పర్వతమా తొలుగు తొలుగు అంటే కూడా వివేకానందుడు అంటారు ఓ పర్వతమా తొలుగు తొలుగు అంటే కూడా పర్వతము సైడ్ తొలుగుతుంది ఒక ఋషి వస్తుంటే ఓ యమునా నది నేను ఉపవాసం ఉన్నట్టయితే నాకు సైడ్ అని అంటే గోపికలు అడిగినప్పుడు వ్యాసుల వారు అడిగినప్పుడు 2 పాయలుగా చీరిపోతుంది యమునా అప్పటికే కడిపడి విన్నది నాడిన మరి ఉపవాసం ఉన్నట్టయితే అని ఎందుకన్నాడే అబద్ధం కదా నేను తింటున్నా నేను చేస్తున్నా అనే భావన లేదు ఏదైనా శివార్పణం దైవార్పణం రామార్పణం కృష్ణార్పణం నాలో ఉండే ఆత్మకు భగవంతుడికి నైవేద్యం పెట్టా నేను ఎవరికి తినేవాడిని చేసేవాడిని ఇది చేసేవాడిని అది అద్వైతంలో అంత లీనమైపోతారు నేననే అహంకారం చనిపోతుంది సంపూర్ణంగా దైవ భావనలో సంపూర్ణంగా దైవ స్వరూపంలో నిలుస్తారు వాళ్ళు మరి అలాగే వాళ్ళంతమంది మహత్తు కార్యాలు చేశారు మనము ఇంటిని వంటిని చక్కదిద్దుకోలేకపోతున్నాం చిన్న ఫ్యామిలీ నాకు కుటుంబంని సరి చేసుకోలేకపోతున్నాను బిపీలు షుగర్లు అప్పులు ఓక దుఃఖాలు ఏమి టెన్షన్స్ ఏమి బాధలు అబ్బబ్బు ఇంటి నిండా డబ్బులే వంటి నిండా జబ్బులే ఇక అలాగే అన్నిటికంటే కూడా ఏడ్చేటోళ్ళు పొందరు ఏది లేక ఏడ్చేటోళ్ళు పొందరు అన్నీ ఉండి ఏడ్చేటోళ్ళు పొందరు అవగాహన లేక ఏడ్చేటోళ్ళు పొందరు అర్థం చేసుకోలేక ఏడ్చేటోళ్ళు పొందరు దుఃఖాలని అశాశ్వతం ఈ లోకం అంతా ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నట్టు తెలుస్తా లేదా దీనికి ఒక బోర్డు ఉంది ఈ లోకానికి దుఃఖాలని అంట అన్ని దుఃఖాలు ఏంటి అశాశ్వతం శాశ్వతం అంటే శాశ్వతం కాదు సత్యము నిత్యము శాశ్వతమైన భగవంతుడి కోసము ఒక కన్నీటి పొట్టు కాచినా కానీ మనకు మోక్షస్థితి కలుగుతుంది కానీ మనము కారు లేదని బిల్డింగ్ లేదని ఉద్యోగం లేదని పెళ్లి అయితే లేదని మన పిల్లలు అయితే లేదని రో మన వాళ్ళకు కూడా మన వాళ్ళకు పెళ్లి అయితే లేదని తాత లేచుతారు మా మనల్ని పెళ్లి చేసి వస్తాం అవసరం కానీ అక్కడే నేను అత్యంతం అంకితం చేస్తా అంటారు అర్థమైందా ఇది మాయ ఎట్లా ఉంటుందంటే కనుక ఆ విధంగా ఇవన్నీ అశాశ్వతమైనవి కనుక ఆ విధంగా మనం దైవమే శాశ్వతమని మనము వైరాగ్యంతో దృఢ వైరాగ్యంతో సాధన చేయండి మీరు అనుకున్న లక్ష్యము తప్పకుండా చేరుకుంటారు ఏదనుకుంటే అది మీరు సాధించగలుగుతారు
మీరు యోగం ద్వారా సాధించలేని లేదు. మరిగా తర్వాత మనం ప్రాణాయామం చేసిన తర్వాత ఏం చేయాలి? తలయక్రియ చక్రస్మరణ మహా ముద్ర నాభిక్రియ చెప్తున్నాం, ప్రాణాయామం చెప్తున్నాం. ప్రాణాయామం ద్వారా మనసు కంట్రోల్ అవుతుంది, దైవంలో మనసు లీనమవుతుంది అని చెప్తున్నాం. దీని వలన ఎన్నో బెనిఫిట్స్ అనుభూతులు ఇంకా ఎవరికి బాగా అనుభవించేది, ఎన్నో అనేకమైన అనుభవాలు వస్తాయి దీనిలో, దైవానుభూతులు ఎన్నో వస్తాయి ఈ లోపల. తర్వాత జ్యోతి ముద్ర అంటారు. జ్యోతి ముద్ర ఏమి, దీనికి ఒక పేరు ఉంది, ఎన్లైటెన్ ముద్ర అంటారు. దాని కూడా ఒక ముద్ర కనుక్కున్నారు చూసి అర్థమైంది కదా. కనుక దీన్ని ఎవరైతే కరెక్ట్గా జ్యోతి ముద్రని సాధన చేస్తారో దైవానుభూతి పొందగలుగుతాం, మనలో ఆత్మని అనుభూతి పొందగలుగుతాం. మైక్రోస్కోప్ ద్వారా ఎలక్ట్రాన్ ముద్రాన్ని చూసినట్టుగా ఈ జ్యోతి ముద్ర ద్వారా మనసు సూక్ష్మంగా చేసుకుని మనలో ఉండే ఆత్మని పరమాత్మని దర్శనం చేసుకుంటాం. తర్వాత ఏం కావాలి, ఆయనలో లీనం కావాలి సమాధి ద్వారా. మరి ధ్యాత ధ్యాన ధ్యేయం మూడు ఉన్నాయి ఇక్కడ. ధ్యాత అంటే ధ్యానం చేయవారు, ధ్యానం అంటే సాధన, ధ్యేయం అంటే ఆత్మ పరమాత్మ కోసము సాధన చేస్తున్నాం. మూడు ఉన్నాయి, మూడు లేవు, ఒకటే అయిపోవాలి. అద్వైతం, ద్వైతం ఉండదు, అద్వైతం ఒకటే అయిపోవాలి. పరమాత్మ స్వరూపంగానే మారిపోవాలి. ఇనుప కడ్డి నిప్పులో పెడితే నిప్పు ఆకారంగా ఇనుప కడ్డి మారిపోవాలి, తదాకారంగా మారిపోవాలి. అది సమాధి స్థితి ద్వారా కలుగుతుంది. కనుక ఈ యొక్క దైవ ధ్యానము అనేది ఈ యొక్క జ్యోతి ముద్ర ద్వారా మంచి అనుభూతులు పొందుతాము, దైవానుభూతి పొందుతాము. అది చాలా ఆనందాన్ని మనం అని అనుభూతి చెందుతాము. ఎన్నడు లేని ఆనందం, కళ్ళతో చూసిన ఆనందమే కానీ ఒక ఇన్నర్ వరల్డ్, అది ఆ ప్రపంచమని మనం చూస్తాం. దైవ ప్రపంచాన్ని, దైవ సామ్రాజ్యాన్ని మనం దర్శిస్తాం. అవి ఎన్నడి చూడని వింతలు, అవి ఈ ప్రపంచంలో కనిపించని వింతలు. కనుక అవి చూసినాక సాధకులు మత్తిపోతారు. పులిపాట్లు పెట్టిన వాడు ఏం చేస్తాడు, ఏమి గుర్తుకురాడు, వస్త్రాలు ఉడిపోయినాయి. అలాగే ఆ దైవానుభూతి వలన ఆ యొక్క ఎంతో తన్మయత్వ స్థితి, ఆనంద స్థితి కలుగుతుంది. ఒక్క నిమిషంలో ప్రాక్టికల్లోకి వెళ్ళారు సరేనా. ఇక అలాగే తర్వాత ఏం చేయాలి, ఆ అనుభూతిని మనం పొందాలంటే ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. అక్కడి నుంచి ఏ ప్రాణాయామం లేదు, జపం లేదు, నీతి లేదు. చిన్నపిల్లవాళ్ళకి నోట్స్ రాయి, ఇది రాయి, అది రాయి, ఇది రాయి, పెట్టు పెట్టుకో, ఇది అని చెప్తాం. ఐఏఎస్ ఆఫీసర్ అయినాక ఏముంటుంది చెప్పండి, ట్యూషన్కి వెళ్ళు, స్కూల్కి దానికి వెళ్ళు అని అన్ని రూల్స్ చెప్తాం. వీడు హాస్టల్లో వేసి రావాలి, ఇవ్వడం లేదు, అక్కడైతే చెప్పినట్టు తింటారు అంటారు అవునా. అలా ఎన్ని రూల్స్ ఎప్పుడుంటాయి, ఒక స్థితి వరకు అన్నీ ఉంటాయి. ఇంకా టీచర్ అయినాక ఏముంటుంది అండి, చిన్నపిల్లవాడికి ఐదు చదివేవాడికి ఓ 10 కేజీల పుస్తకాలు పోయేదాక ఇదవుతుంది. ఇన్ని పుస్తకాలు ఉంటాయి, కాలేజీకి వెళ్తుంటే స్థాయికి ఒక నోట్బుక్ పట్టుకొని వెళ్తాడు. టీచర్ అయినాక చేతులు ఉంటూనే పోతాడు ఇంకా అంతేనా. అంటే ఎంత పైకి వెళ్తుంటే అంత సబ్జెక్టు తగ్గుతుంది. ఇక మన పిహెచ్డి చేస్తే ఒకటే సబ్జెక్ట్ మీద డీప్గా వెళ్తాం అవునా, రీసెర్చ్ చేస్తాం. అట్లా ఎంత పైకి వెళ్తుంటే అంత సబ్జెక్టు తగ్గుతుంది, ఇంకేముండదు. తర్వాత ఈ ఆరు ముద్రలు ఇవన్నీ వేస్తాం కదా, తర్వాత మనం ఆ స్థితి అందుకున్న తర్వాత కూర్చున్న వల్లనే సమాధి స్థితిలోకి అందుకోగలుగుతాం. కూర్చున్న దగ్గరనే ధ్యాన స్థితిలోకి అందుకొని వెళ్ళగలుగుతాం. కొంతమంది సంవత్సరం అంటే కొన్ని సంవత్సరాలు ట్రై చేస్తే కూడా మనసు లోనికి వెళ్ళకపోవచ్చు. కానీ ఒక్కొక్క మహానుభావుడు కూర్చున్న 5 నిమిషాల లోపల డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు, సమాధి స్థితిని అందుకునగలుగుతాం. క్షణాల్లో కూడా అందుకునగలుగుతారు, అంటే వాళ్ళకి అంత వైరాగ్యం, అంత పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు మోటార్ బైక్ స్టార్ట్ చేయగానే చేతులు నుంచి నడుపుతున్నారంటే అంత పర్ఫెక్ట్ ఉన్నారని అర్థం. కొంతమంది కొండల మీద కూడా నడుపుతారు కదా, పెద్ద 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 పర్వతాల మీద, మౌంటైన్స్ మీద కూడా నడుపుతుంటారు బైక్ అవునా. ఎంత ప్రాక్టీస్ ఉంటుంది అంటే ప్రతి కదలిక వాళ్ళకి తెలుస్తుంది. కనుక అలా అంత ప్రాక్టీస్ అన్న వీళ్ళకి కూడా అంత అందులో అంత పర్ఫెక్ట్ ఉండాలని అర్థం. కనుక మనం ఇది తర్వాత మనము ధ్యానం చేయాలి. ఇంకే ముద్రలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఓన్లీ మెడిటేషన్, ఆత్మ ధ్యానం, దైవ ధ్యానంలో లీనం కావాలి. ఇంకేం చేయనక్కర్లేదు, అప్పుడు మనము చక్కటి అనుభూతి పొందుతాము. స్టార్టింగ్లో అన్ని ముద్రలు ఉంటాయి, ధ్యానంలో ఇంకేది అవసరం లేదు. మరి డైరెక్ట్ అదే ధ్యానం చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకంటే ఇవి చేయండి అది కూడా డైరెక్ట్ పుస్తకం ఇవ్వచ్చు కదా, ఏం తీసుకు ఎందుకు పెట్టారు, స్లేట్ పలక ఎందుకు ఇచ్చారు, నాకు ఇదే తెచ్చారు, అదే పెట్టారు. ఇంకా చూడు ప్లే స్కూల్లో పిల్లలకి రంగులు వేయి, ఇదే అదే ఆటలే ఉంటాయి ప్లే స్కూల్లో ఉన్నా కదా. మెల్ల మెల్లగా చదువు స్టార్ట్ చేస్తాం నర్సరీలో, అతనికి మళ్ళీ ఏబిసిడీలు దిద్దించడం రకరకాలుగా చెప్తాం. మెల్ల మెల్లగా చదువు ప్రారంభిస్తాం. మొదటి రోజే అవకాయ పచ్చడి వేసి పెట్టాం కదా, అన్నప్రాసనంతో నెయ్యితోటి పిల్లలతోటి కలిపి మెల్లమెల్లగా భోజనం అభ్యాసం చేస్తాం. కనుక అలా మెల్లమెల్లగా అభ్యాసం అయిన తర్వాత
చిన్న తరువాత చిన్న పరువుమే లేదు తర్వాత పెద్ద పరువుమే లేదు అలాగే ఇక్కడ మనం ఇవన్నీ చేసి ధ్యానం చేస్తే రైట్ మెడిటేషన్ కుదురుతుంది ఇది ఒక ఫార్ములా ఇది ఒక సైంటిఫిక్ పద్ధతి ఋషుల పద్ధతి ఈజీ పద్ధతి గ్రేట్ పద్ధతి మనం సాధన చేద్దాము